సీయోనులో స్థిరమైన పునాది నీవు. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మరొకసారి శుభం తెలియజేస్తున్నా. మనం ఈ ఉదయకాల సమయంలో చాలా శ్రేష్టమైన సమయాన్ని దేవునితో గడవడానికి వచ్చాం గనుక జాగ్రత్త కలిగి దేవుని మాటలు వినాలని ప్రభువుని బట్టి మనం చేస్తున్నాను. మరోసారి దేవుడు మనకు కృప చూపించాడు. ఏంటంటే దేవుని మాటలు వినడానికి హృదయాన్ని అంటే జీవితాన్ని సరి చేసుకోవడానికి దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనందరికీ అవకాశం ఇచ్చాడు. కనుక ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కళ్ళు సద్వినియోగం చేసుకోవాలని ప్రభువుని బట్టి మనం చేస్తూ ఉన్నాం. చాలామంది లోకంలో ఉన్న వాటికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత వాక్యానికి ఇవ్వటం లేదు. అంటే లోకంలో ఉన్నది ఏంటంటే మనిషిని ఆకర్షించింది, వాక్యము ఉన్న లోపాలు ఎత్తి చూపించి జీవితాన్ని బ్రతుకుని సరిచేసుకో అని చెప్పింది. ఎవరైనా పొగిడే ప్లేస్లో ఉంటారు కానీ నువ్వు అలా ఉన్నావు, నువ్వు ఇలా ఉన్నావు, సరిచేసుకో అంటే చాలామందికి కోపం వస్తుంది. అందుకే వాక్యం అంటే ఇంట్రెస్ట్ చూపించారు చాలామంది జీవితాల్లో. అయితే మనకి దేవుడు వాక్యాన్ని వినిపిస్తున్నాడు అని అంటే గనక లోకంలో ఉన్న వాళ్ళందరికంటే నువ్వు దేవుని దృష్టిలో స్పెషల్ అని గుర్తించాలి. స్పెషల్ కాబట్టే దేవుడు నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా వాక్యాన్ని పదే పదే వినిపిస్తున్నాడు అని అంటే గనక దేవుని దృష్టిలో ఉన్నావు కనుక అందుకే వాక్యం నీకు వినిపిస్తూ ఉన్నాడు. దేవుడిచ్చినటువంటి సమయాన్ని గనక వ్యర్థం చేసుకుంటే తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి ఆశీర్వాదం పొందడానికి నువ్వు బతికినా అది దొరకకపోవచ్చు. అందుకని సమయం ఉండగానే అవకాశం ఉండగానే నీవు మార్పు చెంది నీ జీవిత కాలము దేవునికి సమర్పిస్తే అది నీకు ఆశీర్వాదం. నేను ఒక విషయాన్ని జ్ఞాపకం చేసి ముందుకు వెళ్తాను. ఏసేవు గురించి మనందరికీ బాగా తెలుసు. యాకోబు అన్న పేరు ఏసేవు. ఏసేవు అడవి నుంచి వచ్చాడు. యాకోబేమో చిక్కుడుగాయల కూర వంట చేస్తున్నాడు. ఏసేవు అడిగాడు, ఆకలిగా ఉందరు తమ్ముడు, కొద్దిగా ఆ కూర వేసి ఇవ్వు నాకంటే యాకోబు అన్నాడు, నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇచ్చేసాయి, అప్పుడు కూరేస్తా అన్నాడు. కూర లేక అన్నం ఒకరోజు తినకపోతే ఎవరు చచ్చిపోరు. కానీ ఏసేవు ఏంటంటే జ్యేష్ఠత్వ విలువ తెలియకోకుండా అమ్మేశాడు. చిక్కుడుగాయల కూర తీసుకొని జ్యేష్ఠత్వాన్ని నువ్వు తీసేసుకోరా, నాకు అక్కర్లేదు, నేను చచ్చిపోతున్నాను అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత జ్యేష్ఠత్వం కొరకు ఆశీర్వాదం కొరకు చాలా వెతికాడు. విసర్జించబడిన వాడే దేవుని చేత, అది అతడు పొందలేదు. ఎందుకంటే నీ సమయాన్ని జీవితాన్ని విలువను ఇప్పుడు నువ్వు గుర్తించకపోతే నువ్వు గుర్తించే సమయానికి నీకు ఆయుష్ ఉండకపోవచ్చు, గుర్తించే సమయానికి నువ్వు ఉండకపోవచ్చు, గుర్తించే సమయానికి చెప్పేవాళ్ళు లేకపోవచ్చు, నువ్వు గుర్తించే సమయానికి నీ దగ్గర ఏమి ఉండకపోవచ్చు. అప్పుడు ఏం చేస్తావు? అప్పుడు నెత్తి నోరు కొట్టుకొని ఏడుస్తావు. అలా నువ్వు నెత్తి నోరు కొట్టుకోకూడదని దేవుడు ఈరోజే మార్పు చెంది హృదయాన్ని దేవునికి ఇచ్చి ఆయన దగ్గరికి రమ్మంటున్నాడు. వస్తే ఏం జరుగుతుంది, రాకపోతే ఏం జరుగుతుంది? ఇదే ఈ మాట సమాధానం చెప్పి నేను ఈ మాటలు ముగిస్తాను. దేవుని మాటలు విని ఆయన దగ్గరికి వస్తే ఏం జరుగుతుంది, రాకపోతే ఏం జరుగుతుంది, ఇది చెప్పేసి నేను ముగిస్తాను. వాక్యం నుంచి మనం ఒక మాట జ్ఞాపకం చేసుకున్నాం. చూడండి ఒకసారి, యెహోషువ రాసిన గ్రంథము 2వ అధ్యాయము 9 చదువుకుంటే 9, 10, 11 ఈ వచనాలు చదువుకుంటే అక్కడ ఏమన్నాడంటే, యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నదనియు మీ వలన మాకు భయము పుట్టుచున్నదనియు మీ భయము వలన ఈ దేశ నివాసులు అందరికీ ధైర్యము చెడ్డననియు నేను ఎరుగుదును. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రమును నీరును ఎలాగూ ఆరిపో చేసెను, యోర్దాను తీరమునున్న అమోర్యుల ఇద్దరు రాజులైన సీహోనును ఓగుకును మీరేమి చేసితురో, అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలము
చేసితిరో ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను. మీ దేవుడిని యెహోవా పైన ఆకాశమందును కింద భూమియందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యము ఏమాత్రము ఉండదు. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృప కలిగిన తండ్రి యెషయా, మీకు వందనాలు. వాక్యం మీది ప్రజలమేవారు, ఈ వాక్యాన్ని వింటున్న వారి జీవితంలో సత్యాన్ని గ్రహించే జ్ఞానం అనుగ్రహించి మార్పు చేయండి. నిన్ను ప్రేమించి నీ వైపు చూసే భాగ్యం ప్రసాదించండి. సత్యాన్ని గ్రహించి జీవితాన్ని మార్చుకుని కృప దయచేయమని క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. చదవబడిన వాక్య భాగంలో ఒకసారి ఆలోచిస్తే, ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశంలో నుంచి బయలుదేరి వచ్చే దారిలో షిత్తీము నద్దుకు రాగానే, అంతకుముందు మోయాబు దేశంలోనే మోషే చనిపోయాడు, ఇప్పుడు నడిపించే నాయకుడు యెహోషువా. యెహోషువా షిత్తీము దగ్గర నుండి ఎరుకో పట్టణాన్ని వేగు చూసిరండి అని ఇద్దరు మనుషులను ఎరుకోకు పంపిస్తే, ఎరుకోకు రాజుకి వర్తమానం వచ్చింది, ఇజ్రాయేలీలు ఈ దేశమును వేగు చూడడానికి వచ్చారు అని. వాళ్ళ భయం చేత ఎరుకో పట్టణం చుట్టూ గోడుంటే, గోడ మీద రాహాబు అనే వేశ్య ఉంది, ఆ వేశ్య ఇంట్లోకి వీళ్ళు వెళ్ళిపోయారు. ఈ వేశ్య చేసింది ఏంటంటే, ఆ ఇద్దరు మనుషులను డాబా ఎక్కించేసి ఆ డాబా పైన జమ్ముంటే జమ్ములు దాచిపెట్టింది. ఎరుకో రాజు సైనికులు వచ్చారు, వచ్చి ఇక్కడ ఇద్దరు మనుషులు వచ్చారు కదా వేగులు వారు, వాళ్ళని పంపించండి అంటే, అప్పుడు రాహాబు అనే వేశ్య అంటుంది, వాళ్ళు వచ్చిన మాట నిజమే కానీ ఈ దేశపు గుమ్మం గేటు వేసే ముందే వాళ్ళు వెళ్ళిపోయారు, మీరు గనక వెళ్ళిపోతే వాళ్ళని పట్టుకుంటారు, మీరు వెళ్ళొచ్చు అని ఉంది. సరే, ఈ వేగులు వారిని పట్టుకోవడానికి రాజు పంపించిన సైనికులు వెళ్ళిపోయారు. ఇవిడ గబగబా మేడెక్కేసేసి ఆ మేడ మీద ఉన్నటువంటి ఆ మెడ్ మీద ఉన్నటువంటి వాళ్ళిద్దరు మనుషులను పిలిచి వాళ్ళతో ఆవిడ ఏం మాట్లాడుతుందంటే, ఇప్పుడు చదువుకున్న మాటలు, యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నదనియు, మీ వలన మాకు భయం పుట్టుచున్నదనియు, మీ భయం వలన ఈ దేశ నివాసులు అందరికీ ధైర్యము చెడెను అనియు నేను ఎరుగుదును అని అంటుంది. అది 11వ వచనంలో చదివితే ఇంకో మాట ఏమంటుందంటే, మీ దేవుడని యెహోవా పైన ఆకాశమందును కింద భూమియందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ఎంత మాత్రమో ధైర్యము ఉండదో అని అంటుంది. ఈవిడ రెండు గుర్తించింది ఏంటంటే, ఒకటి ఇజ్రాయెల్ దేశం వారికి ఎరుకో పట్టణాన్ని దేవుడు అప్పగిస్తున్నాడు అని గుర్తించింది, రెండోది మీ దేవుడని యెహోవా అసలు ఆయనే భూమి మీద దేవుడు అని గుర్తించింది. ఒక చిన్న ప్రశ్న, ఇంతకాలం వాక్యం వింటున్న నీవు ఏం గుర్తిస్తున్నావు? కొంతమంది ఇలాగే ఉంటారు, తామర పువ్వు చూసారా, అది నీళ్ళలోనే ఉంటుంది, దాని మీద ఒక్క చుక్క నీళ్ళు కూడా ఉంచుకోదు అది. కొంతమంది ఇలాగే ఉంటారు, ప్రార్థనకు వస్తారు, ప్రార్థన చేస్తారు, అన్నిట్లో పాలిభాగస్సులు అవుతారు, కానీ హృదయాన్ని దేవునికి ఇవ్వరు. యవనస్తులైనా యవనస్తురాలైనా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా, విషయం ఏంటంటే, ఆ కోనేరు దగ్గర కూడా ఒకడు 38 సంవత్సరాల నుంచి పడ్డాడు కానీ వాడికి బాగుపడే మనసు లేదు. వాడికి ఒకవేళ ఈరోజు బాగుపడడానికి ఇష్టపడిన వ్యక్తి ఒకవేళ నువ్వేనేమో, వాక్యాన్ని వింటావు, ప్రార్థనకు వస్తావు, ప్రార్థన చేసుకుంటావు, కానీ మారు మనసు పొందవు, దేవునికి హృదయాన్ని ఇవ్వవు. అదేమంటే, మేము ప్రతి వారం ప్రార్థనకి వెళ్తావు అని చెబుతావు కదా. ఒకవేళ అలాంటి వ్యక్తివి నువ్వైతే, ఈరోజు నువ్వు మార్పు చెందమని యేసు ప్రభు నిన్ను ప్రేమపూర్వకంగా హెచ్చరిస్తున్నాడు. ఇవన్నీ మేము పుట్టినప్పుడే వింటున్నాం పాస్టర్ గారు, ఇవన్నీ చాలామంది చెప్పారు, ఇవన్నీతో మాకు ఇంకా ఇప్పటికే చాలా అయిపోయింది అనుకుంటే, ఒకవేళ ఇదే నువ్వు వినే ఆఖరి ప్రసంగం కూడా అయ్యుండొచ్చు. అర్థమవుతుంది మీకు ఈ సంగతి? ఇదే నువ్వు వినే ఆఖరి ప్రసంగమై కూడా ఉండొచ్చు. ఎందుకంటే
దేవుడు ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తాడు, గద్దిస్తాడు, మార్పు చెందమని చెప్తాడు. ఆ మాటకి విలువిచ్చి, దేవుని మాటకి విలువిచ్చి అవకాశం ఇస్తే మార్పు చెందుతావు, చెందకపోతే అదే నీ ఆఖరు కూడా అవుతుంది. కాబట్టి ఇది నీ ఆఖరు కాకూడదని నేను కోరుకుంటున్నాను. దేవుని సేవకుడిగాను తోటి సహోదరుడిగా నేను ఇది కోరుకుంటున్నాను, నీకు ఆఖరి కాకూడదు, నువ్వు మార్పు చెందాలి అని. ఇక్కడ ఈవిడ గుర్తించింది ఏంటంటే, ఒకటి, మీ దేవుడు అసలు దేవుడు భూమి మీద ఆయనే అని. ఇది సత్యాన్ని గుర్తించావా? ఆయనే దేవుడు అని. మరి ఆయనే దేవుడు అని గుర్తించినప్పుడు ఇంకోటి గుర్తించింది ఆవిడ ఏంటంటే, ఈ దేశాన్ని ఖచ్చితంగా దేవుడు మీకు ఇస్తాడు అని నాకు తెలుసు, కానీ మీ భయం వలన ఎవరో కూడా ఇంట్లో నుంచి బయటికి, బయట నుంచి ఇంట్లోకి ఎవరో కూడా గేటు బయటికి, అంటే దేశం బయటికి రాలేకపోతున్నాడు. ప్రతి ఒక్కరికి భయం పట్టుకుంది, అది మాకు కూడా తెలుసు అని గుర్తించింది ఆవిడ. గుర్తించింది కాబట్టే ఆ కింద 10వ వచనంలో ఆవిడ ఇంకొక మాట ఏమంటుందంటే, మీరు ఆ ఎర్ర సముద్రాన్ని కానీ సీహోను కానీ ఓగు కానీ ఏమైతే ఆ ప్రతిదండన వాళ్ళు ఎలా శిక్షించారో అదంతా విన్నప్పుడు మాకు ఎక్కువైన భయం కలుగుతుంది అని చెప్పి ఆ కిందకు వస్తే ఆవిడ ఒక మాట అంటుంది. ఏమనంటే, మీరు ఈ దేశానికి వచ్చినప్పుడు నన్ను, నా ఇంటి వారిని మీరు కాపాడతాను అని నాకు ప్రమాణం చేయండి అంటుంది ఆవిడ. ఈ రాహాబు అనే వేసులో మంచి లక్షణాలు చాలా ఉన్నాయి. వాటిలో కొన్ని అంటే 2-3 జ్ఞాపకం చేస్తున్నాడు వాటిల్లో ఆవిడ ఏంటి అంటే, ఒకటి, యేసు ప్రభుని దేవుడిగా గుర్తించింది. గుర్తించిన వ్యక్తి క్షమాపణ కోరుకుంటుంది వాళ్ళ దగ్గర. ఏమనంటే, మీ వలన మాకు భయం పడుతుంది, ఖచ్చితంగా ఈ దేశాన్ని మీరు స్వాధీనం చేసుకుంటారు, అయితే మీరు చేయాల్సిన విషయం ఏంటంటే ఈ దేశానికి మీరు వచ్చినప్పుడు ఈ దేశస్తులు అందరితో కలిపి మమ్మల్ని చంపకూడదు. ఏం చేయకూడదు? ఈ దేశస్తుల అందరితో కలిపి మమ్మల్ని చంపకూడదు, మమ్మల్ని, నా ఇంట్లో ఉన్న నా తండ్రి వాళ్ళందరినీ కూడా కాపాడతాను అని నాకు మాట ఇవ్వండి అని వెళ్ళిన వేగులు వారైన ఆ దూతల దగ్గర ఆవిడ మాట తీసుకుంటుంది. మరి దేవుని గురించి ఎరగని ఆవిడకి ఒక దేవుని విషయమే ఒక నిర్ణయము, లేకపోతే దేవుని విషయం ఒక ఆవిడకు ఒక ఆలోచన వచ్చింది. ఆయనే దేవుడిని గుర్తించింది. ఆయన దేవుడిని గుర్తించిన తర్వాత ఈ దేశం వాళ్ళకి ఇస్తాడని గుర్తించింది. వెంటనే క్షమాపణ కోరుకొని, నాకు మీరు మాట ఇవ్వండి, చంపము అని మాకు మాట ఇవ్వండి అని బతకడం కోసం వేడుకుంటుంది. ఈరోజు మన నీ పరిస్థితి ఏంటి? ఎవరి కోసం వేడుకుంటున్నావు? నిజంగా యేసు ప్రభువును దేవుడిగా గుర్తిస్తే గనక ఈ లోకం మీదకి అంతం వస్తుందని కూడా గుర్తిస్తావు నువ్వు? లోకం మీదకి అంతం వచ్చినప్పుడు ఆ అంతంలో నీవు, నీ ఇంటి వారు నశించకుండా, నాశనం కాకుండా బ్రతికి బాగుపడినట్లుగా వాళ్ళ ఆత్మల కొరకు నువ్వు మార్పు చెంది, రక్షణ పొంది, బాప్తీసం తీసుకొని వాళ్ళ కొరకు దేవుని ఎదుట ప్రార్థన చేసే వ్యక్తివై ఉంటావు. లేదు అనుకుంటే యేసుప్రభు దేవుడిగా నువ్వు గుర్తించకపోతే నీకు క్షమాపణ, మార్పు ఉండదు. మార్పు ఉండకపోతే నువ్వు ఎవరి కోసం ప్రార్థన చేయవు. ప్రార్థన చేయకపోతే నీ పరిస్థితి ఏంటంటే విని వదిలేస్తావు. విని వదిలేటి ఎంత ప్రమాదకరం అంటే, నిప్పు అని తెలిసి దాన్ని కావాలని ఒడిలో వేసుకుంటే ఎంత ప్రమాదకరమో, వాక్యాన్ని విని వదిలేస్తే అంతే ప్రమాదకరం. అదేం పాస్టర్ గారు, దానికి దీనికి సంబంధం ఏంటి అంటారేమో ఒకవేళ. దానికి సంబంధం ఏంటంటే, నిప్పు అంటే ఏమవుతుంది? ఒళ్ళు వేసుకుంటే, లేకపోతే ఏదైనా గోతంలో వేస్తే, మంచం మీద, దుప్పటి మీద వేస్తే ఎక్కడేసరి కాలిపోద్ది. ఎందుకని? నిప్పు కనుక కాలు చేస్తుంది. దేవుని వాక్యం కూడా నీకు ఆయుష్ ఉన్నప్పుడు, అవకాశం ఉన్నప్పుడు మార్పు చెందమని దేవుడు చెప్తూ ఉన్నప్పుడు నువ్వు మార్పు చెందకుండా ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటే నీకు ఆయుష్ ఇచ్చిన దేవుడు చూస్తూ ఊరుకుండడు. ఒకరోజు నువ్వు చేసిన పనులకు ప్రతిఫలం ఇస్తాడు. అది మాటలు కానీ, ఆలోచనలు కానీ, ఉద్దేశాలు కానీ, ప్రవర్తన కానీ, చేసే పనులు కానీ, ఎనీ నీ జీవితంలో, నీ శరీరం ద్వారా ఏమైతే చేస్తావో ప్రతి దానికి కూడా ఆయన
ప్రతిఫలము ఇస్తాడు. అది నిప్పు కంటే మరీ ఘోరం. నిప్పు వేసుకుంటే శరీరం బట్టలే కాలిపోతాయి, కానీ దేవుడి తీర్పు నీ ఆత్మను కూడా కాల్చేసింది. అది గుర్తిస్తే బెటర్. నీకంటే మంచి వాళ్ళు ఇంకా తెలివైన వాళ్ళు భూమి మీద ఇంకెవరు ఉండరు. ఒకవేళ అది నువ్వు గుర్తించకపోతే నీకంటే పిచ్చలు కూడా ఇంకో ఉండరు భూమి మీద కదా. సో ఆ సంగతి ఆలోచించండి. ఈవిడ మాత్రం గుర్తించింది. ఏమని గుర్తించింది ఆవిడ? ఈ దేశం మీదే. ఎందుకు అంటే ఎర్ర సముద్రం దేవుడు ఎలా పాయలు చేశాడో, సీహోను ఓగుకి అనే రాజులు ఎంత బలవంతులు, శక్తివంతులు, ఎంత ధైర్యవంతులు, వాళ్ళు గొప్పవాళ్ళు, వాళ్ళకి మీరు ఏం చేశారో మేము స్పష్టంగా అది విన్నాం, చూసేం కూడా. ఇప్పుడు మా దేశంలోకి వస్తున్నారు కాబట్టి మీరు నాకు మాట ఇవ్వండి, నేను మీ ఇంట్లో వాళ్ళని చంపము అనే మాట ఇవ్వండి అని ఆవిడ వేడుకుంటుంది. ఈరోజు మరి నువ్వేం వేడుకుంటున్నావు? నీ గురించి నువ్వైనా సరే దేవునికి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలుగుతున్నావా? ఆలోచించు. ఇప్పుడు చాలామంది జీవితాల్లో వాళ్ళకి వాళ్ళు మేలు చేసుకొని పక్కన వాళ్ళకి చేస్తారు. సరే ఇప్పుడు నీ విషయం దేవుడు అడుగుతున్న స్పష్టమైన ఒక మాట ఏంటంటే, కనీసం పక్కన వాళ్ళని పక్కన పడేస్తే నీ గురించి నీకు నువ్వు మేలు చేసుకోలేకపోతే నీకంటే చెడ్డోళ్ళు పిచ్చోళ్ళు భూమి మీద ఇంకెవ్వరు ఉండరు. ఎందుకంటే నీకు నువ్వు చేసుకునే మేలు ఏంటంటే, ఈ లోకం మీదకి దేవుని ఉగ్రత వస్తుంది గనక ఆ ఉగ్రతలో నశించకుండా, నీ ఆత్మ నశించకుండా నీవు పరలోకానికి చేరినట్లుగా, నిత్య జీవానికి వెళ్ళినట్లుగా నీ హృదయాన్ని ఉన్నపాటున యేసుక్రీస్తు చేతిలో పెడితే ఆయన కాపాడతాడు. లోకం మీదకి రాబోయే ఉగ్రతల నుంచి ఆయన కాపాడతాడు. అదే నీకు నువ్వు చేసుకునే మేలు. వీళ్ళందరికీ ఏం పని పాట లేదు, ఈ పాస్టర్స్ అందరికీ వీళ్ళందరూ ఎలాగే చెప్తారు అని గుడ్డిగా ఉండి గుడ్డిగా వ్యవహరిస్తే, లోకంలో టెక్నాలజీ జ్ఞానాన్ని చూసి నీ ఆత్మరక్షణ నిర్లక్ష్యం చేసుకుంటే, ఇప్పుడు పరోక్షంగా చూస్తున్న దేవుణ్ణి రేపు ప్రత్యక్షంగా చూసి నెత్తి నోరు బాదుకొని ఏడ్చే రోజు వచ్చింది. ఆ రోజును ఎంత ఏడ్చినా నిన్ను కాపాడే వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకు అంటే ఆ రోజు ఏడవకూడదనే ఈరోజు ఏడ్చే రోజు వస్తుంది, అది తప్పించుకోమని చెప్పేది ఇప్పుడు. అందుకే దేవుడు నీకు చెప్తున్నాడు అప్పుడు ఏడవకూడదంటే ఇప్పుడే ఏడవాలని. నువ్వు ఎంత తెలివైన వ్యక్తివి కావచ్చు, చదువుకున్న వ్యక్తివి కావచ్చు, విద్యా వ్యక్తివైనా, జ్ఞాన వ్యక్తమైనా, ధనవంతుడివైనా, డబ్బులున్న వ్యక్తివైనా, చదువు ఉన్న వ్యక్తివైనా, లేకపోతే పలుకుబడి పేరు సీఎంఓవైనా పిఎంఓవైనా ఎన్ని ఎవరైనా సరే నరకానికి అందరూ సమానమే. ఎవరినేసినా కాల్చిపడేసింది. అసలు అందులోకి పోకుండా ఉండాలి అంటే నీ రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన దేవుడిగా గుర్తించి హృదయం దేవునికి అప్పగిస్తే ఈవిడ వాళ్ళ దగ్గర మాట తీసుకుంటుంది, నన్ను చంపమని మాట ఇవ్వండి అని. నువ్వు దేవుని దగ్గరకు వచ్చి ప్రభువా నన్ను నరకంలో వేయనని మాట ఇవ్వు అని దేవుని దగ్గర దేవుని వేడుకొని ఆ మాట కోసం ఎదురు చూస్తూ దేవుని ద్వారా ఆ మాట చెప్పించుకుంటే నీకు నీ జీవితానికి ఒక మంచి అర్థం ఉంటుంది, బ్రతికిన బ్రతుకు అర్థం ఉంటుంది. ఇంత ఉన్నతమైన బ్రతుకు బ్రతికి చచ్చిపోతావా అర్థం లేకోకుండా? ఆలోచించు ఒకసారి. అలా కాకుండా మనం ఎంత ఉన్నతమైన బ్రతుకు బ్రతికే మన జీవితంలో, మనము ఆ అద్భుతమైన బ్రతుకు బ్రతికి మన జీవితంలో అర్థం లేకుండా చనిపోకూడదు, కానీ అర్థవంతంగా చనిపోవాలి. జీవితానికి అర్థం ఉండాలి. అది అర్థం ఉండాలి అంటే కనుక నీవు ఉన్నపాటినే ఏం చేయాలంటే హృదయాన్ని దేవునికి ఇవ్వాలి. ఒకటి, ఆయన దేవుడిగా గుర్తించింది, వెంటనే మమ్మల్ని విడిపించమని ఆవిడ వచ్చిన వేగులు వారిని కోరుకుంటుంది. వచ్చిన వారిని కోరుకుంటుందండి, మమ్మల్ని ఈ మరణంలో, ఈ ఉగ్రతలో, ఈ దేశం మీదకు వచ్చి దేశాన్ని నాశనం చేసేటప్పుడు నన్ను నా ఫ్యామిలీని కాపాడండి అని ఆవిడ వేడుకుంటుంది. మరి ఈ రోజున నువ్వు ఏమి వేడుకుంటున్నావు? ఎవరి గురించి? కనీసం నీ గురించి అయినా సరే ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ హృదయంలో అయినా ఇప్పుడైనా సరే నువ్వు మార్పు చెందితే నిన్ను రక్షించడానికి యేసు ప్రభు రెడీగా సిద్ధంగా ఉన్నాడు.
ఆలోచించాయి. ఇకపోతే ఆవిడ వేడుకుంటే మరి వీళ్ళేం చేశారు, ఆవిడ వేడుకుంటే వీళ్ళేం చేశారు అంటే గనక ఆ కింద ఇంకొక మాట చూడండి, 18 చదువుకుంటా అంటున్నాడు, నీవు మమ్మను దింపిన ఈ కిటికీకి ఈ ఎర్రని దారమును కట్టి నీ తండ్రిని నీ తల్లిని నీ అన్నదమ్ములను నీ తండ్రి ఇంత వారందరినీ నీ ఇంత చేర్చుకొనుము, నీ ఇంటి ద్వారము నుండి వెలుపలకి వచ్చువాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది, మేము నిర్దోషులు మగదుము, అయితే నీ యొద్ద నీ ఇంట ఉన్న యమునికే గాని ఏ అపాయమైనను కలిగిన ఎడ్లా దానికి మేమే ఉత్తరవాదులము. ఈ మాట చూసారు ఎట్లా ఉందో. ఇక్కడ వాళ్ళు ఇంకొక మాట ఆవిడకి ప్రమాణం ఏం చేస్తున్నారు అని ఆలోచన చేస్తే గనక, ఒకవేళ మీ ఇల్లు మాకు తెలుసు కాబట్టి మేము వదిలిపెడతాం మిమ్మల్ని, అయితే మీ ఇల్లు మా సైనికులకి తెలియదు, ఆ సైనికులకి తెలియాలి అంటే నీ ఒక ఎవరిని దారాన్ని ఒక జెండాని నీ ఇంటి మీద నీ ఇంటి కట్టుకో, ఎప్పుడైతే ఆ జెండా ఉంటుందో ఆ ఎర్రని దారం ఉండిద్దో దారము ఉన్న ఇల్లు వదిలిపెట్టమని మేము మా వాళ్ళకు చెప్తాం. వాళ్ళు ప్రతి ఇంట్లోకి వచ్చి శోధించినప్పుడు ఇంటికి దారం ఉంటే వదిలిపెడతారు, దారం లేకపోతే చంపేస్తారు. ఆ దారము ఏ ఇంట్లో ఉండిద్దో ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ సురక్షితంగా క్షేమంగా ఉంటారు. కాబట్టి ఆ యుద్ధం రోజున నీ ఇంట్లో వాళ్ళు ఎవ్వరూ బయటకు రాకూడదు, బయటకు వస్తే వాళ్ళ ప్రాణానికి వాళ్లే సమాధానకర్తలు, మాకు సంబంధం లేదు. కానీ నీ ఇంట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరి ప్రాణానికి మేము ఉత్తరవాదులు మాట, మీ ఇంట్లో ఉన్న వాళ్ళ దేనికైనా మేము హాని చెయ్యము అని వాళ్ళు మాట ఇచ్చారు. ఈరోజు అదే మాట యేసు ప్రభు నీకు ఇస్తున్నాడు, ఉన్న పాటన మార్పు చెంది హృదయాన్ని దేవునికి ఇస్తే నిన్ను నీ ప్రాణాన్ని రక్షిస్తాను కాపాడతాను అని స్పష్టంగా జ్ఞాపకం చేస్తున్నాడు. లేదు ఇదంతా ఒట్టి వాళ్ళెంతే చెప్తారు అని నిన్ను నీవే మోసం చేసుకుంటే గనక నువ్వు ఆ రోజు ఏడవాలి, ఉగ్రత రోజు ఏడవాలి. ఎందుకంటే ఎవరినన్నా మోసం చేస్తే నువ్వు హ్యాపీగా ఉంటావు, కనీసం నిన్ను నీవే మోసం చేసుకుంటే ఇంకెలా హ్యాపీగా ఉంటావు. ఎవరైనా సరే వాళ్ళు ఎవరైనా మోసం చేసి వీళ్ళకి కొంతకాలం హ్యాపీగా ఉంటారు డబ్బుల కోసం, డబ్బులకి విలువ లేకపోతే ఎవరిని ఎవరు మోసం చేయరు, కేవలం డబ్బు కోసమే మోసం చేసేది ఎవరినైనా సరే. వాళ్ళు కొంతకాలం హ్యాపీగా ఉంటారు, కనీసం మనం నిన్ను నీవే మోసం చేసుకుంటే నువ్వు ఎలా హ్యాపీగా ఉంటావు. అందుకని ఇక మాట జ్ఞాపకం చేసి నిన్ను మాటలు ముగించేస్తాను. ఏంటి ఆలోచన చేస్తే కనుక వీళ్ళు ఒక మాట చెప్తున్నారు, నీ ఇంట్లో ఉన్నదానికి మేము హాని చేయము అని మాట ఇచ్చారు. అదే మాట చూడండి ఒకసారి ఇక్కడ చదువుకుంటే 6వ అధ్యాయము 25 చదువుకుంటే అక్కడ ఏమంటున్నాడంటే, రాహాబను వెస్సే ఎరుకోను వేగు చూచుటకు యెహోషువ పంపిన దూతలను దాచిపెట్టి ఉండెను గనుక అతడు ఆమెను ఆమె తండ్రి ఇంటి వారిని ఆమె కలిగిన వారి అందరినీ బ్రతకనిచ్చెను, ఆమె నేటి వరకు ఇశ్రాయేలుల మధ్య నివసించుచున్నది. ఈ మాట చూసారా, యుద్ధం ఘోరంగా జరిగింది, యుద్ధంలో అందరూ పోయారు, కానీ ఇజ్రాయేలులను సహాయం వేడుకున్న రాహాబు కుటుంబం ఆమె తండ్రి ఆమెకు సంబంధించిన వారందరూ బ్రతికే ఉన్నారు. ఈరోజు మరి నీ పరిస్థితి ఏంటి, మరి నువ్వు బ్రతకాలి అనుకుంటే నీకు మార్గం ఒక్కటే, అదే ప్రభువైన యేసుక్రీస్తు. అందరూ చచ్చిపోయినా నరకానికి వెళ్ళినా నీవు నిత్య జీవనికి వెళ్ళాలి, నువ్వు బాగుపడాలని కోరుకుంటే నీవు ఏకైక మార్గం ప్రభువైన యేసుక్రీస్తు. కనుక ఆ యేసు ప్రభుని హృదయంలో చేర్చుకో, రక్షణ పొందు, నిత్య జీవం ఇస్తాడు. ఆ కృప దేవుడు నీకు ఇచ్చి నిన్ను ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము, తలలు వంచండి. పరిశుద్ధుడా, కృప కలిగిన తండ్రి, జీవాధిపతి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. చెప్పినటువంటి మాటలు ప్రతి వారి హృదయంలో పరిశుద్ధాత్మనిగటి ఫలింపదేచాయి. ఎవరైతే ఇది దేవుని రాకడా సమయము అని గుర్తించి మార్పు చెంది హృదయాన్ని మీకు ఇస్తున్నారో వాళ్ళందరినీ మీ హస్తాలకు అప్పగిస్తూ ఉండగా రక్షించి నీ సేవలో వాడుకొనండి. ఎవరైతే వీళ్ళు ఎలాగే మాట్లాడతారు అని వాళ్ళ హృదయంలో అనుకుంటున్నారో వాళ్ళని క్షమించి వాళ్ళకు రక్షణ కలుగు చేయి, వాళ్ళ అజ్ఞానం వాళ్ళకు తెలియజేసి మార్పు దయచేయండి. పొందిన వారిని బలపరచండి,
వాక్యమిని హృదయాన్ని మార్చుకున్న వాళ్ళందరూ దీవించని సేవలో వాడుకొని పరలోక సంబంధమైన దీవెనతో నింపి ఈ ఉదయకాల సమయంలో మీ ఆశీర్వాదాలు అన్నీ మాకు అనుగ్రహించి సేవలో వాడుకొని నడిపించి మహిమ పొందండి. చిన్నలో పెద్దలు అందరిని దీపి కుటుంబాల వారిని ఆశ్రయించి నడిపించి మహిమ పొందమని ఈ పగటి కాల సమయంలో మేలుతో నింపమని వచ్చిన ప్రతి ఒక్కరిని దీపించమని క్రీస్తు నామంలో ప్రార్థన చేస్తూ మనలన్నీ కూడా అడిగి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసం సన్నిధి మనకే లోకం సకల పరిశుద్ధులకు వాక్యాన్ని విని హృదయాన్ని మార్చుకుని ప్రతి ఒక్కరికి సదా దేవుని దీవెన ఆశీర్వాదం నిరంతరం తోడి నడిపించి దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రభు మీ అందరిని దీవించునుగాక. మంచిగా వాక్యాన్ని విన్న మీ అందరికీ యేసుక్రీస్తు నామములో మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాము. ఇంకా మీకు దేవుని గురించి ఎక్కువ తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద మా ఫోన్ నెంబర్లు ఉన్నాయి, వాటికి ఫోన్ చేయాలని మనం చేస్తున్నాను. తర్వాత ఈ ఒక ముఖ్య గమనిక, ఈ నెల 28, 29, 30 ఈ 3 రోజులు మన చర్చిలో మరి యవనస్తుల మీటింగ్ జరుగుతుంది కనుక మరి రావాలి అనుకున్నటువంటి వాళ్ళు ఈ మా స్క్రీన్ మీద మా నెంబర్లు కనబడుతుంది కనుక వాటికి ఫోన్ చేయగలరని ప్రభువుని బట్టి మనం చేస్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే మా అడ్రస్ బాంబే కాలనీ డంపింగ్ యార్డ్ బ్లాక్ నెంబర్ 45 విజయవాడ. కాబట్టి మీటింగ్స్ కోసం ప్రార్థన చేయండి, ఎక్కడికి వెళ్ళకపోతే స్వీకరండి. తర్వాత మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. అనుదినం కూడా మీకోసం ప్రార్థన చేస్తాము. ప్రభు మీ పక్షాన ఉండి మీకు సహాయం చేసి మిమ్మల్ని దీవిస్తాడు. ఆ కృప దేవుడు మీకు మనందరికీ అనుగ్రహించి దీవించునుగాక. ఆమేన్.